రైట్ నుంచి ఫోర్స్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత ఒక్కటే చెప్పిండు ఇళ్ళకెళ్ళి ఎవ్వడు బయటికి పోడు చక్రధర్ నువ్వు సైలెంట్ గా నోరు మూసుకుంటా అంటే మా పని మేము మా పైకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నువ్వు చేసిన తప్ప ఏం లేదబ్బా నువ్వు సింపుల్ గా నువ్వు దేశద్రోహి కాదు ఏది కాదు నువ్వు పలానా వాడికి ఎదురు తిరిగినావు ఇదే నీకు నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పాస్ ఫోర్స్ ఆఫీస్ తీసుకుపోయిన తర్వాత ఏం చేసిరు కొట్టడం తిట్టడం అన్న భయంకరమైన భూతు పేరు చెప్పను ఆఫీసర్లై ఎందుకంటే ఏమన్నాడంటే మీ అమ్మ రైతారా అని అడిగాడు లేదు సార్ కాదన్న మీ నాయన రైతా అన్నాడు ఏ లేదు సార్ కాదన్న మీ అవ్వ రైతు కాదు నీకు రైతు కాదు ఆ లంచ్ గురించి నీకెందుకురా అన్నాడు నన్ను రైతుని పట్టుకొని ఆ రైతు ఆ లంచ్ గురించి నీకెందుకురా నీ నువ్వు బతకచ్చు కదా అని ఆ మాట మాట్లాడితే వీడు అన్నం తింటుడా గడి తింటుడా రైతు వండిచ్చింది కదా అన్న మనం తింటున్నాం నాకు ఏదో దేశం మీద భక్తు ఉంది నేను ఏదో నాకు నాకు శాత నేనా గాడికి వేసుకున్నా గవర్నమెంట్ ఇస్తలేదని నేను ఏ రోజు కొట్లాడలే నేను ఇస్తున్నా నన్ను అడ్డుకోకుండానే కొట్లాడినా ఆడ కూడా ఎక్కడ కొట్లాడలే అన్న శ్రీ రావా అయ్యే పేర్లు నాకు తెలియదు అన్న పేరు ఆఫీసర్ల పేర్లు నేను పేర్లు కూడా చెప్పా అది సబ్జెక్ట్ ఈ భాష మాట్లాడితే వీళ్ళు నిజంగా పోలీసు వాళ్ళేనా ఆఫీసర్లేనా ఒక రైతు కోసం ఒకటి పాటు పడుతుంటే సరే నువ్వు సహకరించక భాయ్ అందుకు గలీజ్గా తర్వాత ఏమైంది తర్వాత కన్ఫ్యూజ్ చేయమన్నారు లోపల తీసుకువేరు పలానా పలానా చెప్పాలే అని చెప్పారు తప్పదన్న ఇప్పుడు ఇప్పుడు నేనేమో బాహుబలిని కాదు ఇరవై మంది వస్తే టాగూర్ లో కొట్టడానికి అది పోలీస్ అక్కడ ఉందన్న భార్య నన్ను నమ్మిన మంది భార్య కూడా తీసుకుపోయిర్రు ఆ రోజు ఆ రోజు ఇద్దరిని కిడ్నాప్ చేసిండ్రు అగెనెస్ట్ రూల్స్ నైట్ పోలీస్ స్టేషన్ లో వండ పెట్టొద్దు తీసుకుపోయి ఎక్కడో వండబెట్టిండ్రు వాళ్ళు లిటరల్లీ లీ ఆడపిల్లలు అయితే మా మిసెస్ చెప్పింది ఒక డైరెక్ట్ లైంగికంగా వేధించిండట పోలీస్ పోలీస్ నా మిసెస్ ని వాడి చూసి హీ ఆమె ఎందుకు సేవ చేస్తుందో యువన్ కోసం నన్ను చూసావా వాడు ఎంత చిత్రవాద పెట్టిండంటే ఏం ఆన్సర్ చెప్పలేకపోయినా అంటే నేను చేసిన సేవకి ఒక ఆఫీసర్ వాళ్ళకి షిగ్గు ఉంటే ఆ సస్పెండ్ చేయాలి అంత నేను చెప్పుకున్నా వేరే సైబర్ క్రైమ్ లో చెప్పిన ఒక పోలీసు ఫోటో చూయించి ఈ ఎదవ నా భార్య చిత్రవాద పెట్టి అన్న టాస్క్ ఫోర్స్ అంటే ఏంటంటే దానికి నియమ నివా ఏమి ఉండయా నియమం అయితే కానూన్ ప్రకారమే పనిచేయాలి కదా ప్రక్షాళన చేయాలి టాస్క్ ఫోర్స్ ని వీధి గుండాగా టాస్క్ ఫోర్స్ కాదు టాస్క్ ఇచ్చిన అయితే అక్కడ మీ ని వేరే చోట దాసి పెట్టారు దాపెట్టిరు సపరేట్ రూమ్ లో పెట్టిరు ఇప్పుడు ఆడపిల్ల నీకు ఏదైనా ఎంక్వైరీ కావాలంటే సహకరించబోతు కొట్టినావంటే సరే ఆడపిల్లకి ఆడపిల్ల ఉండాలి ఇలా కొడితే ఆమె మొహమంతంలోకి ఇప్పుడు తనకి నేను మెడికల్ దీనికి రిపోర్ట్ పంపిస్తా చూడండి డాక్టర్ని మీకు శ్రీ సాయి హోలిస్టిక్ లో ఇక్కడ ఆమె ఎంటీసీ ప్రాబ్లమ్ ఉంది మా మిసెస్ కి అంత దారుణంగా కొట్టిండి వాడు మీరు మీరు కంప్లైంట్ వాళ్ళ మీద అనుకున్నాం కొన్ని సందర్భాల్లో వాడిని ఎట్లా వంచాలో వంచుతాం ఏం వదిలేదు భార్య మీద చేత వాడు ఎంత అటు అయితే మాకు ఎందుకండి తీసుకొచ్చిరా మార్నింగ్ ఇప్పుడు ఈటల రాందర్ గారు అది ఒక దగ్గర వాళ్ళు ఎక్కడ ఒకవేళ చక్రధారి నేరం చేసి ఉంటే ధైర్యంగా నోటీస్ అరెస్ట్ చేయండి మేము కూడా ఎత్తుకపోయే ధైర్యం నీకు ఎవడిచ్చు చట్టం లేదా అని అనగానే ఇదే కాలేటట్టు ఉందని చెప్పేసి మీడియా సమావేశం పెట్టారు జైలుకి నూపితే జైలు ఈ కోర్టులో జడ్జి ఏమన్నాడు ఎందుకంటే వీళ్ళు ఏం నేరం చేశారు ఫార్టీ వన్ ఇచ్చేయండి వీళ్ళకి ఫార్టీ వన్ సిఆర్పిసి ఏమంటే లేదు లేదు అని చెప్పి పెద్ద చరిత్ర తీసుకొచ్చి జైల్లో పెట్టి బెయిల్ రాకుండా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి ఇరవై ఆరు రోజులు చెంచల్గూడలో మానసిక రుగ్మతతోటి ఉన్న బ్యారక్ ఒకటి ఉంటుందండి దాంట్లో వేసి నన్ను చిత్రవాద పెట్టిరు చిత్రవాద పెట్టిన ప్రతిసారి ఒక పోలీసు వచ్చాడు బిఆర్ఎస్ లో జాయిన్ గా అని చెప్పడు ఏంది నేను ఏం తప్పు చేసినారా చేరమని దాసుకుంటా డైరెక్ట్ చెప్పేశారు నువ్వు ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఉంటే లైఫే వేరే ఉండి అన్నాడు అంత హింసకు గురైన నేను అంటే మళ్ళా నేను తుమ్ముతే కూడా సౌండ్ పొల్యూషన్ అని కేసు పెట్టే పరిస్థితికి వచ్చింది గవర్నమెంట్ అంతేనా అంతే జరిగింది దాని తర్వాత నేను కేసు తర్వాత బయటకు వచ్చిన అన్న బయటకు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ పోతే సంతకం పెట్టించుకోవాలి వెళ్ళగొట్టాలి ఐదు గంటలు కూర్చున్నాడు రోజు ఏది సెక్యూరిటీ గార్డు కూర్చున్నట్టు ఏ పోలీస్ స్టేషన్ లో బషీర్బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్ ఉంది కదా ఫ్లోర్ నెంబర్ వన్ లా పోవాలి పోవుడు అంటేనే ఆ రోజు వదిలేసాడు వారానికి రెండు సార్ల ఖచ్చితంగా సంతకం పెట్టాలంటాడు అరే బాబు మాకు ఉన్నాయి మేము పనులు చేసుకోవాలి ఎక్స్క్యూజ్ చేయమంటే లేదు లేదు మాకు పైకి వెళ్ళి ఆర్డర్స్ ఉన్నాయి నువ్వు ఎట్టి పరిస్థితులు అది చేయాలి అంటాడు నేను చేసిన ఏముంది ఇరవై ఒక్క వేల మందిని ముంచీరు అంటురు కదా మీరు మరి సా ఎంతమందిని పట్టుకొస్తారు సార్ అని అడిగినా ఏమంటాడు ఒక సీఏ వెళ్ళిపోయినాడు ఆయన చక్రధర్ నీ విషయంలో సాక్ష్యాలు వద్దమ్మా మేమే ఒక్కొక్కరికి ముప్పై ముప్పై వేలు ఇస్తాం ఇచ్చి నీకు యాంటీగా సాక్ష్యాలు చేస్తాం మహా అంట పది మందిని పట్టుకుంటే మాకు మూడు లక్షలు వీక్తయ్యి కావచ్చు కానీ నువ్వైతే ఇది అంటే కేసు తయారు చేసి దానికి సాక్ష్యాలు తయారు చేసి నన్ను చిత్ర పెట్టి పీడీ పెడతా అని బెదిరిస్తారు ఎట్టి పరిస్థితుల్లో పీడియాక్ట్ పెడతా అంటే నేను ఎంతమందిని చంపినా అడిగిన దేనికి పీడియాక్ట్ పెడతారు మీరు